పైసలు కొట్టేవ్వండి పర్సు కొట్టేవేయండి వాళ్ళ అమ్మ చూసింది అమ్మ చూసి ఉరికొచ్చి పట్టుకున్నది పట్టుకొని దౌడమికెళ్ళి ఒకటి చంపింది ఇంట్లో దొంగతనం చేస్తావురా ఎంత దుర్మార్గుని ఎంత చండాలమైన పని అని చెప్పి గట్టిగా కొట్టింది కొడితే ఏమైంది ఆయనంత కోపం మీద వాడు తాగున్నాడు రోకల్ బండా తీసుకొని తల్లిని మరల కొట్టిండు కొడితే తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది తండ్రి ఉరికొచ్చిండు చూసి ఎంత పని చేస్తేరా నాయన అని చెప్పి ఉరికొచ్చి అయ్యి అయ్యో అని చెప్పి పాపం గుండెలు బాదుకుంటా పిల్లగా నాపోయింది వాడు తండ్రిని కూడా అదే రొక్కలు పడిన అందుకొని తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా ఆయన అక్కడినే కుప్పగూలిండు చచ్చిపోయిండు మరి మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని జడ్జి గారు దగ్గర తీసుకపోయాను జడ్జి గారు దగ్గర తీసుకోపోతే ఆ జడ్జి గారు పాపం మన ఇరవైలు నాయకర్రావు గారు లెక్క కొద్దిగా పెద్ద మనిషి మంచోడు ఆయన చూసినట్ట పిల్లగానికి మీ దాకా చూసి అరే నేను చాలా మంది గాలని చూసినారు ఆ జీవితంలో చాలా మంది క్రిమినల్స్ చూసినా కానీ నీఎస్ అంటో చూడలేదు నేను సొంత తల్లిదండ్రినే చంపినావు ఏం చేయాలో నువ్వే నీకు నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమైతే లేదు నువ్వే చెప్పి కలపెట్టానడట అంటే వాడు ఏమన్నాడు అడిగినా అప్పటిదాకా ఇట్లా మిర్చుకొని నిటార్గా నిలబడ్డాడు ఎగ్దాం రెండు సేలు కట్టుకొని యాక్టింగ్ చేసుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథాన్ని సార్ నా నిడిచిపెట్టి సార్ అన్నాడట రేవంత్ రెడ్డిని చూస్తే కూడా నాకు గదే కథ గుర్తొస్తుంది హంతకుడే సంతాపం చెప్పినట్టు హంతకుడే సంతాపం చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా సావగొట్టినోడే ఇయ్యాల వచ్చి కరెంటు ఇది అది అని ఎకసెక్కపు మాటలు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా మరి యాభై ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు ఏం చేసినవు అన్నాడు ఆ రోజు గుడ్డి గుర్రాల పనులు తోమినవా ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ నీ ప్రభుత్వం ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయ్ ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న సోయ్ మీకు వచ్చిందా అన్నాడన్నా ఉచిత విద్యుత్ ఇవ్వాలే ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అన్న ఆలోచన వచ్చిందా ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పంటకు ఐదు వేల రూపాయలు ఇచ్చి రెండు పంటలకు పదివేల రూపాయలు ఇచ్చి మరి బ్రహ్మాండంగా రైతు బంద్ ఇవ్వాలన్న ఆలోచన నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నడన్ వచ్చిందా రైతులకు బీమా కల్పించి ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఐదు లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్న నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా ఇవి ఏవి అధికారం ఉన్నప్పుడు చేయవు కరెంట్ ఇయ్యవు తాగునీరు ఇయ్యవు సాగునీరు ఇయ్యవు అప్పుడేమో సావగొడతావు ఇలా వచ్చి ఎకచెక్క మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకున్న వారిని నేను అడుగుతా ఉన్నా ఇవ్వాలనే ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది తెలంగాణ ఈ రోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ రైతు బీమా ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మనం పుట్లకు పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం ఆటబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇక మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిన కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంజేయించిన నాయకుడు ఆ దక్షుడు కేసీఆర్ అని నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు మాట్లాడితే ఒక మాట అంటారు మాట్లాడితే ఇయ్యాలి ప్రతిపక్షాలకు వేరే చెప్పే లేవు సాగునీటి కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కరెంటు పంచాయతీలు లేవు పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు కాలిపోయే మోటార్ లేవు ఏం చెప్పాలి మరి ఒకటే డైలాగ్ పట్టుకున్నారు కేసీఆర్ కుటుంబ పాలన అవును నేను చెప్తా ఉన్నా గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే కానీ కానీ నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్ల పెద్ద అంటవా ఎట్లా ప్రతి కుటుంబ కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా తప్పకుండా మీరు వినాలి అరవై ఐదు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా నలభై ఐదు లక్షల మంది పెద్ద నలభై ఐదు లక్షల మంది పెద్ద మీరు రెండు వందల పెన్షన్లు ఇస్తే రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకుని వాళ్ళ చేతిలో ఆసరా కర్రయింది కేసీఆర్ కాదా పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ ముబారక్ తో లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది కానీ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడనే ప్రసూత అయితా అక్కడైతేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖానా క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా నేను చెప్పే వాస్తవాలు కాదా తొమ్మిది వందల ఎనిమిది గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బ్యాగులు పుస్తకాలు బట్టలు దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రభుత్వ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా అందుకే నేను అంటా ఉన్న ముమ్మాటికి ఈ నాలుగు కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే నాలుగు కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధే మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించమని కోరుతా ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకర్ ఇంటి ముంగడ నల్లా దిప్తే నీళ్లు ఎక్కడ పోయినా చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ఒక వైకుంఠ ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇది వరకు ఇవన్నీ అల్కటి పనులైతే అరవై ఏడు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినాకనే ఎందుకైతే నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దాయకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ప్రదేశం దేశం మొత్తంలో ఇరవై బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తూ ఉన్నది ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు ఇంకో దిక్కేమో నోటికొచ్చినట్టు తిడతారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైసా పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పి నానాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బాయో బహనో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ద్ర లాక్ డాల్ దేతం అన్నాడా లేదా వచ్చినాయా పంద్ర లాక్ ఎవర వచ్చినాయా లేవా వచ్చినాయా ఇలా పడతలేదు వచ్చినాయా రాలేదా పంద్రా లాక్ అన్నాడు అవతల పడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చెయ్యున్రీ రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్నా ఉన్నాడా ఎవరి ఆదాయం డబల్ అయింది ట్రిపుల్ అయింది పదమూడు వందల రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవరు మన పైసలన్నీ ఆడికిపోయినాయి పదిహేను లక్షలన్నీ ఎవరి ఖాతాలో పడ్డాయి ఒక ఆయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేమి నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఏడాడు నల్లదనం నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికి వంచుతా అన్నాడు ఏదైనా నల్లదనం అంటే ఇప్పుడు తెల్లముఖం ఎత్తుం తిరుగుతుండు నల్లధనం లేదు బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయి బుల్లెట్ రైలు దడ 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 ఉరుకుతూనే ఉంటాయి అన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు ప్యాసింజర్ రైలు కూడా ఉరుకుతలేవు తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైలు కూడా వేయలే కొత్త లైన్ అంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచక